బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చైనాలోని వుహాన్లో కర్నూలు జిల్లాకు చెందిన యువతి చిక్కుకుంది. కోవలకుంట్ల మండలం బిజినవేముల గ్రామానికి చెందిన అన్నెం జ్యోతి టీసీఎల్ ఉద్యోగ శిక్షణకు వుహాన్ వెళ్లింది. చైనాలో కరోనా వైరస్ ప్రభావంతో భారతీయులను ప్రత్యేక విమానంలో మన దేశానికి తరలిస్తున్నారు. అయితే జ్యోతికి తీవ్ర జ్వరం రావడంతో భారతీయులను స్వదేశానికి తరలించే విమానంలో యువతికి అనుమతి నిరాకరించారు అధికారులు. దీంతో తన బాధను వీడియో ద్వారా తల్లికి పంపింది జ్యోతి. తనను వుహాన్ నుంచి భారత్కు తీసుకెళ్లాలని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు కరోనా వైరస్ లక్షణాలేవీ లేవని వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయింది. కూతురు వుహాన్లో చిక్కుకొని పోవడంతో జ్యోతి తల్లి ఆందోళనకు గురవుతోంది. తన కూతురుని రక్షించాలని జనగానపల్లె ఎమ్మెల్యేను కోరారు. Supposed to take the flight, but I couldn't take the flight along my we had as we know that there was an evacuation plan for the Indian people in Wuhan to go back to India. Yesterday there was a first flight, and me along with my colleagues 58 members were supposed to take the flight, but I couldn't take the flight along with one of my colleague because we had a high body temperature, a bit raise in a body temperature, and we were asked to stop and not to take the flight. They said that we can take the next flight, but today at the afternoon they called and said that we are not even allowed to take the flight because of that yesterday's body check and a bit high temperature. In our entire batch, only we two people are left behind. Chinese people didn't assure, neither deny that we are having any virus. We here we are ready to prove that we don't have any virus because we don't have any symptoms. We had just a raise in our body temperature. It was not that high. It was just some 37.5 degrees, which was because of due to some physical activities or under some strain at that time, and due to we were panic a bit, but the temperature now is stable and we don't have any other symptoms regarding this coronavirus. So we request our government to take us back to India, and for that we are ready to prove ourselves that we don't have any symptoms or symptoms regarding the virus, and we are safe and healthy. So I request the government to take us back to India. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, టీసీఎల్ ఉద్యోగ శిక్షణ కొరకు జ్యోతి అనే మహిళ అక్కడ వుహాన్ నగరానికి వెళ్లింది. తనకు జ్వరం రాలేదు, అయినా కూడా అధికారులు విమానంలో నుంచి కిందికి దింపించేశారు అని అంటోంది వీడియోలో. తన తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. మన అధికారులు ఏ విధంగా స్పందించారు, ఎలా చేయబోతున్నారు? మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇంకోటి, అమ్మాయి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు అమ్మాయి. ఇక్కడ కర్నూలు జిల్లా కిందటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎంత సీరియస్ గా ఉంది, అక్కడ ప్రజల ప్రాణాలు ఎలా తోడేస్తుంది ఆ వైరస్, కరోనా వైరస్ అనేది మనం చూస్తున్నాము. అయితే మొత్తం ఒక తెలుగు అమ్మాయి అక్కడ చిక్కుకోవడం పట్ల తీవ్ర స్థాయిలో ఇక్కడ కర్నూలు జిల్లా ప్రజలంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్యం శృతి ఈ అమ్మాయి బండాత్మకూరు మండలం ఈర్లపాడు గ్రామానికి చెందినటువంటి అమ్మాయి టీసీఎల్ లో పనిచేస్తుంది. కంపెనీలో శిక్షణ నిమిత్తం దాదాపు 60 మంది దాకా వీళ్ళంతా కూడా చైనాకు కంపెనీ తరఫున వెళ్లడం జరిగింది. వీళ్ళు బండాత్మకూరు మండలం ఈర్లపాడు వాసవులు. అయితే వీళ్ళ ఫాదర్ ఎక్స్ ఆర్మీ, ఆయన చనిపోవడం జరిగింది. అయితే వీళ్ళ బంధువు వర్గం అంతా కూడా బనగానపల్లి నియోజకవర్గం బిజినవేముల గ్రామంలో కూడా వీళ్ళు నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీసీఎల్ కంపెనీలో శిక్షణ నిమిత్తం ఆయన అక్కడికి వెళ్లారు. కానీ చైనాలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్నందున కంపెనీ తరఫు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా నిన్న తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ శృతి మాత్రం అక్కడే ఇరుకపోయింది. దీనిపైన ఆమె తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి శృతిని ఎలాగైనా సరే కర్నూలుకి రప్పించాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సురేష్. కారణం ఏంటంటే అమ్మాయి ఫిజికల్ స్ట్రెస్ అవ్వడం వల్ల 2 సార్లు చెక్ చేసినప్పుడు ప్యానిక్ అవ్వడం వల్ల టెంపరేచర్ అనేది ఎక్కువగా చూపించడం జరిగింది సార్. ఇప్పుడు నేను అర్ధగంట కిందట కూడా అమ్మాయితో మాట్లాడాను, తను బాగానే ఉంది. అంటే తనకు లక్షణాలు ఏమీ లేవు, కరోనా వైరస్ జలుబు కానీ దగ్గు కానీ ఫీవర్ కానీ ఏమీ లేవు. అప్పుడు ప్యానిక్ అవ్వడం వల్ల అమ్మాయికి ఏమైందంటే అదనేది ఇప్పుడు ఏమైందంటే ఉన్న అమ్మాయిలందరూ వచ్చేసరికి తను ఎక్కువ టెన్షన్ పడుతుంది. నాన్న అంటే